నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఎన్నికల సంసిద్ధత, పోస్టల్ బ్యాలెట్ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, ఎన్నికల సంసిద్ధతకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాం. తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశా వెల్లడి. తిరుపతిలో టీడీపీ జనసేనల మధ్య చోటు చేసుకున్న కీలక పరిణామం. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటికి ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, ఇరు పార్టీ నేతల మధ్య కుదిరిన సయోధ్య. జీవకోనకు చెందిన 500 మంది వైకాపాకు మూకుమ్మడి రాజీనామా. ఆత్మాభిమానాన్ని చంపుకోలేకే వైసీపీకి రాజీనామా చేస్తున్నాం, అన్నా సోదరుల ఆవేదన. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి. డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయ నాలుగుమాడ వీధుల్లో పోలీసు బలగాల కవాతు. ఇక వార్తలోని వివరాలు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల ప్రసూతి ఆసుపత్రి 2వ అంతస్తులో 3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు మాతృమూర్తి మిల్క్ బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు రోటరీ క్లబ్ తిరుపతి జిల్లా కార్యదర్శి సోము రవికుమార్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ, తల్లిపాలను ఏ బిడ్డకైనా పట్టవచ్చునన్నారు. రక్తదానం చేస్తే తిరిగి శరీరంలో రక్తం ఎలా వృద్ధి చెందుతుందో అదేవిధంగా తల్లిపాలను దానం చేస్తే అంతకంతా పెరుగుతుందని, తల్లిపాలు దానం ఇచ్చినా తీసుకున్నా ఉచితంగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓ తల్లి తన బిడ్డకు పాలు పట్టిన తర్వాత మిగిలిన పాలను దానం చేస్తే ఆమె ఆరోగ్యంగానే జీవిస్తుందని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో టెంకాయల దామోదరం, డాక్టర్లు కిషోర్, ఆసిఫ్, హేమచంద్ర, కరుణానిధి మాఘం తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు పట్టలేని శిశువులకు తల్లిపాలు అందించడం కోసమే ఈ తల్లిపాల బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనం బ్లడ్ బ్యాంక్ ఎట్లా అనుకుంటామో అలాగనే ఈ తల్లిపాల బ్యాంకు కూడా ఒక ముఖ్యమైన అంశంగా పరిగణిస్తున్నాం. దీనికి ఎలాంటి తల్లులు ఇవ్వవచ్చు అంటే, ఆరోగ్యకరమైన ఏ తల్లి అయినా తన బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను దానం చేయడానికి. రాజకీయంగా బలమైన కుటుంబంగా గుర్తింపు పొందిన అన్నా కుటుంబాన్ని ఎలాగైనా అణచివేయాలన్న కుట్రతో తెరచాటు రాజకీయాలు చేయడంతో ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వైసీపీకి రాజీనామా చేస్తున్నామని అన్నా రామకృష్ణ యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ వద్దకు తమ అనుచరులు 100లాది మందిగా చేరుకునే నినాదాలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతి నగరపాలక సంస్థలో రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ విలీనం కాకముందు నుండి జీవకోన ప్రజలతో మమేకమై జీవించామన్నారు. అక్కడి ప్రజలతో తమ అన్నా కుటుంబానికి విడదీయరాని బంధం ఉందన్నారు. తమకు వెన్నుదొన్నుగా ఎల్లప్పుడూ నిలిచే ప్రజలతో సమీక్షించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. తాము అడగకపోయినా మేయర్ పదవి ఇస్తానని ఆశ చూపించిన వ్యక్తి నేడు తమ కుటుంబ ప్రాబల్యం తగ్గించే విధంగా కుయుక్త రాజకీయాలు చేయడానికి పూనుకోవడం బాధాకరమన్నారు. తమ యాదవులతోనే తమను తిట్టిస్తూ ఐక్యంగా ఉన్న యాదవుల్లో విరుద్ధ ఆలోచనలు కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నా రామచంద్రయ్య మాట్లాడుతూ, గడచిన 5ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా తమ కుటుంబంపై అణచివేత ధోరణిని గమనించామని, ఇందుకు నిరసనగానే రాజీనామాలు చేశామన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాటలకు ఆయన ప్రవర్తనకు తీవ్ర వ్యత్యాసం ఉంటుందని, తిరుపతిలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అడ్డుకున్నది, నేడు అమ్మకాలను ప్రోత్సహిస్తున్నది వారు కాదా అని ప్రశ్నించారు. పదవుల కోసం దిగజారిపోయేంత వ్యక్తిత్వం తమకు లేదని, పదవుల కోసం పాకులాడేవారెవరో తిరుపతి ప్రజలందరికీ తెలుసునన్నారు. కార్పొరేట్ పదవులకు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే జీవకోన ప్రాంతంలో పదవి గెలుచుకోవాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే తమ కుటుంబంపై చూపుతున్న అణచివేత ధోరణికి నిరసనగా నేడు దాదాపు 500 మంది మూకుమ్మడిగా రాజీనామా చేశారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ సర్పంచ్ అన్నా మల్లేశ్వరి, మాజీ ఎంపీటీసీ సభ్యులు శేఖర్ యాదవ్, వెంకటేష్ యాదవ్, బాలిరెడ్డి, చిరంజీవి, బుజ్జమ్మ, మునస్వామి యాదవ్, ఆదికేశవులు, అన్నా నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాపు సామాజిక తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చిరంజీవి గారు, అదేవిధంగా గౌడ సంఘానికి సంబంధించిన ఆదికేశవులు గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు, అదేవిధంగా మా అన్న మునస్వామి అన్న, అదేవిధంగా వార్డు సభ్యులు కూడా చాలామంది వరకు దగ్గర 300 మంది పైగా కింద ఉన్నారు. అందరూ అందరి తరపున మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను రాజీనామా చేయదలుచుకున్నాను. అది తెలియజేయడానికి మీ దగ్గరికి రావడం జరిగింది. 48-49 కార్పొరేటర్లకు సంబంధించి ఎలక్షన్కు ముందే ఆఫీస్ ఓపెన్ చేసాం, వైఎస్ఆర్సీపీ ఆఫీసు. దాంట్లో కరుణాకర్ రెడ్డి గారి ఫోటో పెట్టాం శాసనసభ్యులది. ఈరోజు పోటీ చేయబోతున్నటువంటి ప్రజెంటు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి భూమన అభినయ్ రెడ్డిది పెట్టినాము, అంబేద్కర్ది పెట్టినాము, పూలేది పెట్టినాము, ఆయన చేత ఓపెన్ చేయించినాము. 2 నెలలు తిరగకుండానే మా ఆఫీస్కే 500 గజాల దూరంలో పోటీ ఆఫీస్ పెట్టడం ఏంటండి అది?
రానున్న ఎన్నికల్లో తిరిగి సీఎం అవ్వాలని జగన్ అవ్వతాతలకి పెన్షన్ ఇవ్వకుండా తమ అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరీ రవినాయుడు ఖండించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతిపక్ష పార్టీలపై ప్రజలకు ఆగ్రహం కలిగేలా జగన్ జిమ్మిక్కులు చేస్తున్నాడని, దీన్ని ప్రజలు నమ్మవద్దని ఈ సందర్భంగా కోరారు. ఈ ప్రక్రియలో ఎక్కడ ఆటంకాలు రానికుండా చూడండి అని చెప్పి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి రాయడం జరిగింది లేక. చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసి త్వరగా, అది కూడా ఎన్నో తేదీ, 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల, మీరు చూడండి ఆయన రాసిన లేఖలో నీట్గా స్పష్టంగా ఉంది, 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపలే ప్రతి ఒక్కరికి పింఛన్ అందేలాగా చర్యలు చేపట్టాలి, ఇంటికే, అది కూడా ఇంటికే చేరాలని చెప్పి ఆయన లెటర్ రాసింది, చీఫ్ సెక్రటరీకి రాశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పాదయాత్రలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి జిరాక్స్ కాపీలతో రాష్ట్ర ప్రజలందరినీ జగన్ మోసం చేశారని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహయాదవ్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ, శ్రీకాళహస్తిలో నారా చంద్రబాబు ప్రజాగళం సభ సక్సెస్ అయిందని కొనియాడారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి తమ టీడీపీ నాయకులను విమర్శించే స్థాయి లేదన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ లబ్ధి పొందడం కోసం తమ అధినేత బాబును బూచిగా చూపించి మరోసారి సీఎం కావాలని జగన్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అక్కడ జరుగుతున్న పరిణామాలు, అక్కడున్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డాడు, వాటన్నిటిపైన కూడా మా యొక్క అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ప్రాంతంలో ఏ విధంగా దోపిడీ జరుగుతా ఉందో పబ్లిక్ గా కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. కానీ ఈ రోజు నిన్న ఈవినింగ్ మార్నింగ్ మధ్యాహ్నం పైన అనుకుంటా అక్కడ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధి శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. కాగా సోమవారాన్ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామి వారికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఏపీఆర్ఓ రమేష్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఎండలు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో భక్తులకు సేద తీర్చడానికి శ్రీకాళహస్తీశ్వరాలయంలో మజ్జిగ మంచినీళ్లు విరివిగా పంపిణీ చేస్తున్నారు. రాహుకేతు సర్పదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయానికి స్వామి అమ్మవార్ల దర్శనార్థం భక్తులు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేస్తూ ఉంటారు. అందున వరుస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో రాహుకేతు పూజలు నిర్వహించుకుంటూ స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయంలోని క్యూలైన్లలో వేచి ఉండడం, అందులోనూ ఎండలు విపరీతంగా ఉండడంతో క్యూలైన్లోని భక్తులకు దాహం తీర్చడానికి పిల్లలకు పాలు, వృద్ధులకు మజ్జిగ మంచినీళ్లు ఆలయంలోని నిత్యాన్నదాన సత్రం నుంచి ఈవో యశ్వి నాగేశ్వరరావు భక్తులకు అందజేశారు. ప్రజాగళం గురించి శ్రీకాళహస్తి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి విమర్శించడంపై ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తిలో ప్రజాగళం బహిరంగ సభను విజయవంతం చేసిన ఉమ్మడి పార్టీల నాయకులను, జన సందోహంగా వేలాది మందిగా తరలివచ్చిన నియోజకవర్గంలోని ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజాగళం గురించి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని మరియు తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి లేదంటూ ఆయన మధుసూదన్ రెడ్డిని హెచ్చరించారు. వైకాపా పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మర్డర్ విషయం ఇంతవరకు నిజనిజాలు బయటపడలేదని, అలాంటి వైకాపా నాయకులు నేడు తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేస్తున్న అరాచకాలపై తమ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి ఉంచి రెడ్ బుక్ లో బియ్యపు మధుసూదన్ రెడ్డి పేరు నమోదు చేసి ఉన్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవగానే మొదటిగా బియ్యపు మధుసూదన్ రెడ్డి
వైకాపాలో 5 ఏళ్లలో చేసిన అరాచకాలను బయటకు తీసుకువచ్చి వారికి తగిన శిక్ష పడే విధంగా కార్యాచరణ చేపడతారని తెలియజేశారు. బుర్రగోళ్ళు చదువు లేదు, పాడు లేదు, నోటికి ఎంతో మాట్లాడతావు, నువ్వు నా కుటుంబం గురించి మాట్లాడతావా? అరెకరా వంకాయలు వేసుకొని బతికేటోడి, నువ్వు సైకిల్ వచ్చి అమ్ముకునేటోడి, నువ్వు నా కుటుంబం గురించి మాట్లాడతావా? సారీ వద్దులే, ఇక్కడకు పోతున్నా. బాబాయ్ని ఎవరు చంపిందయ్యా? దాని గురించి ఏం మాట్లాడవే? జగన్మోహన్ రెడ్డి బాబాయ్ని ఎవరు చంపుకున్నాడు? ఇప్పుడు దిక్కు మొక్కులే. మా ఇంట్లో మా చింత చిన్న ఆయన, ఆ రోజు మా నాయన చనిపోయిన దినాల రోజుంటే దగ్గర 40-50 వేల మందికి వస్తే తిరిగి తిరిగి డిహైడ్రేషన్ వచ్చి ఆయన బాలక బాత్రూమ్ లో స్నానం చేస్తా చనిపోతే దాన్ని రాజకీయం చేస్తావా? తూ నీ బతుకు రాజకీయం చేస్తావరా? చనిపోయిన గురించి ఓట్లు తెచ్చుకోవాలంటే పోయి కాళ్ళు పట్టుకో, డబ్బులు ఇచ్చి కొనుక్కో, లేకుంటే ఇంకోటి చేసుకో. మా ఇంట్లో చచ్చిపోయిన మా చిన్నాను వాడతారా నువ్వు? బీ కేర్ఫుల్ మధు, అనదర్ 60 డేస్ ఫర్ యూ. శ్రీకాళహస్తిలో డిఎస్పీ కార్యాలయం నుంచి డిఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ 4 మడ వీధిలో కేంద్ర సాయుధ బలగాలు కవాతు నిర్వహించాయి. ఈ సందర్భంగా డిఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా శ్రీకాళహస్తిలో కేంద్ర సాయుధ బలగాలతో కవాతు కార్యక్రమం నిర్వహించామని, పట్టణంలోని ప్రజలు రానున్న ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేడు కేంద్ర స్థాయిలో బలగాలతో కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. ఎన్నికలు ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థంగా నిర్వహించడానికి మనకు సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్ముడ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చింది. దాంతో ప్రజల్లో నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు వేసుకుండే ధైర్యం కల్పించడానికి మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ఫ్లాగ్ మార్చు ఎక్కడైనా సమస్యాత్మక వీధుల్లోనూ గ్రామాల్లోనూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీలో మన సిఏపిఎఫ్ కమాండరు ముఖేష్ కుమార్ గారు, మన 2 టౌన్ సిఐ, మన సిబ్బంది అందరూ పాల్గొని సుమారు 100 మంది దాకా ఉన్నారు. మహామహోపాధ్యాయ సముద్రాల లక్ష్మణయ్య చిరస్మరణీయులని టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కర్ణాకర్ రెడ్డి కీర్తించారు. డాక్టర్ సముద్రాల లక్ష్మయ్య ప్రథమ వర్ధంతి నేపథ్యంలో ఆదివారం సాయంత్రం తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సముద్రాల లక్ష్మయ్య స్మారక సంచికను భూమన కర్ణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. సభను ఉద్దేశించి భూమన ప్రసంగించారు. ఆయనతో తనకు వ్యక్తిగత పరిచయం ఏర్పడినప్పటి నుంచి ఆయన పట్ల తనకు గురుభావం కలిగిందని, ఆయన పాండిత్యం పట్ల ఎక్కువగా ఆకర్షితుడయ్యానని తెలిపారు. సముద్రాల సంచికను చదివానని, అందులోనూ ఛాయాచిత్రంలో 4 కార్యదర్శుల వెనక భాగాన ఉండడం గమనించి ఆయనకు ఇదే సరైన గౌరవమని సంతృప్తి చెందానని తెలిపారు. కడసారి చూపుకు నోచుకోనందుకు తనకు వ్యక్తిగతంగా బాధగా ఉందని తెలిపారు. తాను టీటీడీ చైర్మన్ అయ్యాక సముద్రాల లక్ష్మయ్యను ఉపయోగించుకుంటూ తగిన గౌరవ స్థానం కల్పించాలని భావించేవాడినని, అయితే దురదృష్టవశాత్తు తనకు ఆ అవకాశం దక్కలేదని భూమన పేర్కొన్నారు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో 147వ నెల సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, డిఎస్పీ ఉమామహేశ్వరరావు పాల్గొని పేదలకు, ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ ఉమామహేశ్వర రెడ్డి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ 147 నెలలుగా ప్రజలకు తనవంతు సేవా దృక్పథంతో నిత్యావసర వస్తువులను సరుకులను పంపిణీ చేస్తూ సేవ చేస్తున్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషాకు అభినందనలు తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వరుడు ఆయనకు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు అందచేయాలని, ఇలాంటి మహోన్నత వ్యక్తికి దేవుడు సిరి సంపదలు అందజేస్తే మరింత మందికి సేవ చేసే పేదలను ఆదుకునే విధంగా ఉంటుందని, ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమంలో తాము పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దానగుణము దాతృత్వం ఉన్న మన మున్నా గారు, ఆయన జీవితము ఆయుష్ ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ వర్ధిల్లి ఇంకా ఇటువంటి ఇప్పుడు ఫస్ట్ 1 5 మంది అన్నారు, ఇప్పుడు 35 మంది అన్నారు. ఇటువంటి ఇప్పుడు డబుల్ డిజిట్ కాకుండా
4 డిజిట్స్ వందలు వేలల్లో కూడా దీన్ని డెవలప్ చేస్తూ అతని ఆ భగవంతుడు అతనికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఎక్కడన్నా కలెక్ట్ చేసి ఇస్తుంటారు. మరి ఈయన స్వయం ఆయన డబ్బులతోనే ఇస్తున్నాడు అనడం అనేది కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఆయనకి ఇంత మంచి భావన కలిగింది. దీన్ని ఇక్కడ చూసిన ప్రతి వికలాంగులకి ఆయన దత్తత తీసుకున్నట్టు ప్రతి నెల ఇవ్వడం అనేది ఒక విశేషము. కాబట్టి ఇలాంటి మనసు అందరికీ రావాలి, మనకు రావాలి, నాకు రావాలనే ఉద్దేశం దేవుడు కలిగించాలి. ఈ సంస్థ నడుపుతున్న మునీర్ భాయ్ మరిన్ని రోజులు ఎక్కువ రోజులు అందరికంటే ఎక్కువ రోజులు ఆయన బతికి వీళ్ళందరినీ కూడా బతికించి ప్రశాంతమైన జీవితం ఆయనకి చేయాలని దేవుని కోరుకుంటున్నాము. అతను ఆరోగ్యంగా ఉండి బాగా చేస్తే ఈ పని ఇలాంటివి ఎక్కువ రోజులు చేస్తాడు, ఇక్కడ చాలా మంది తోడ్పడతాడని మా ఉద్దేశం. అహోబిల పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీర పండితుల వీర ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ అహోబిల పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ అహోబిల మఠంపై మాజీ ప్రధాని అర్చకులు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన పీఠాధిపతి శ్రీరంగనాథ మహాదేశికన్ అహోబిల దేవస్థానంకు మఠం తరఫునే ఆభరణాలు చేయించామే తప్పిస్తే దేవస్థానం నుంచి ఎలాంటి ఆర్థిక సాయాన్ని మఠం పొందదని, అహోబిలానికి టీటీడీ ఈవు ధర్మారెడ్డి గత 5 సంవత్సరాలలోపు ఎప్పుడూ రాలేదని, దేవస్థానంలో గుప్త నిధుల కోసం ఎలాంటి తవ్వకాలు జరగలేదని, రమణ దీక్షితులు ఇలాంటి ఆరోపణలకు ఎందుకు చేశారో వారికే తెలియాలని తెలిపారు. మాజీ ప్రధాన అర్చకులు కొన్ని ఆరోపణలు చేశారు. అహోబిల మఠంలో అద్భుతాలు జరిగాయి. ధర్మారెడ్డి గారు తరచూ మీ దగ్గరకు వచ్చి కలిసి వెళ్ళారు. అందులో వాస్తవం ఏంటి? వాస్తవం లేదు, అబద్ధంగా ఆయన చెప్తారు. అబద్ధంగా నేనే ఆ దేవస్థానం మా దేవస్థానం అనేది నేనే అహోబిల మఠం నుంచి అన్నీ కూడా అక్కడికి చేస్తాము. ఇప్పుడు కూడా బంగారు వట్టులు 5 వట్టులు చేద్దాము మఠం నుంచి. అక్కడ నుంచి ఒక పైసా కూడా మీరు తీసుకోలేదు. ఎవరో ఒకరు చెప్తారు కాదు కదా, అది అబద్ధం. అది అబద్ధం అంటే చెప్పకూడదు. ధర్మారెడ్డి గారు తరచూ వచ్చి కలిశారా మిమ్మల్ని? ధర్మారెడ్డి టీటీడీఓ గారు అహోబిలానికి వచ్చారా అసలు? లేదు, ఏమి రాలేదు. తిరుపతి టీడీపీ జనసేన మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ ఇంటికి వెళ్లి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు భేటీ అయ్యారు. ఇరు పార్టీ నేతల మధ్య సయోధ్య కుదిరింది. టీడీపీ ఆధ్వర్యంలోని మహాకూటమి విజయం తథ్యమని మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ ధీమా వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా వైకాపా అక్రమాలను ఎండగట్టామని, చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తామని తెలియజేశారు. చంద్రబాబు సీఎంగా అసెంబ్లీకి వస్తానని శపథం చేశారని, ఆయన శపథం నెరవేరేలా పనిచేస్తామని తెలిపారు. పొత్తులో భాగంగా జనసేనకు తిరుపతి సీటు కేటాయించారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ఆఖరి ఘట్టంలో విజయం సాధించి చంద్రబాబుకు తిరుపతిని కానుకగా ఇస్తామని తెలియజేశారు. శ్రీనివాసులు గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఆరణి శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు సద్దుమణిగాయని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి, తిరుపతి అభివృద్ధి గాడి తప్పాయని ఆరోపించారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేందుకు పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీతో కూటమి ఏర్పాటు చేశారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావడం ఖాయమని తెలిపారు. గత 5 ఏళ్లుగా తిరుపతిలో ఎం సుగుణమ్మ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. వైకాపా నేతలు తిరుపతిని లూటీ చేశారని అన్నారు. టీడీఆర్ బాండ్లు నిజమైన బాధితులకు న్యాయం చేస్తామని, తిరుపతిలో గంజాయి అమ్మకాలను అరికడతామని, అందరి సహకారంతో తిరుపతిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గాజు గ్లాసుకు ఓటు వేసి నన్ను గెలిపించండి, ప్రజా సేవకుడిగా పనిచేస్తానని అభ్యర్థించారు. టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులను కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని తెలియజేశారు. జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతమే చంద్రబాబు నాయుడు, మోదీ, పవన్ కళ్యాణ్ లక్ష్యమని తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రజలను గెలిపించేందుకు 3 పార్టీల అగ్రనేతలు నిర్ణయించారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా పోయాయని విమర్శించారు. జనసేన అభ్యర్థికి మద్దతుగా ఇప్పటికే బీజేపీ నిలవగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలో భూమన అభినయ రెడ్డిని ఓడించి జనసేన జెండా ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని కూడా అభివృద్ధి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో శపథం చేయడం జరిగింది. అది కలలు నెరవేరుతున్నాయి. అవి నెరవేరాలనుకుంటే ఎన్నో ఈ 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ఎన్నో పోరాటాలు కూడా వైసీపీ ప్రభుత్వం పైన చేయడం
తెలిసిన విషయం. ఏది ఏమైనా మూడు పార్టీలు కలిసాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలోకి తోయడం, నెట్టడం, అంతం చేయడమే ధ్యేయంగా మూడు పార్టీలు కలిసి ఉండి మరి ఏదైతే మా అధినాయకుడు ఆదేశాలు ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా మరి 100% మేమంతా కూడా దిగ్విజయంగా విజయ డంకా మోగిస్తూనే ఉన్నాం. ఈ రోజున మనకు మరి క్లైమాక్స్ వచ్చింది, ఆఖరి ఘట్టం ఇది. ఈ ఆఖరి ఘట్టంలో కూడా మనం అందరము విజయం సాధించి మన అధినాయకుడికి కానుకగా ఇవ్వాలనేదే మనందరి ధ్యేయం, ఆశయం. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి మీ అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ ఖచ్చితంగా ప్రజాస్వామ్యం లేకుండా చేయాలనే ఆలోచనలో ఉన్న ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె తింపితే కానీ రాష్ట్రంలో ప్రజలు చల్లగా ఉండరు, రాష్ట్రం అభివృద్ధి చెందడం అనే ఆలోచనలో వీరు ముగ్గురు ఏకమై ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. దాంట్లో ఈ యొక్క గ్రేటర్ రాయలసీమలో అంటే 52 జిల్లాలు, నెల్లూరు 10, 62, 12 ప్రకాశం 74లో బాపట్లకు చెందిన ఓ వ్యక్తిని చిత్తూరు పార్లమెంటు స్థానానికి బరిలో దింపడం చూస్తుంటే స్థానిక ఎస్సీ సామాజిక వర్గం పట్ల చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఏంటో దీన్ని బట్టి అర్థమవుతోందని చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప విమర్శించారు. సోమవారం చిత్తూరులోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో రెడ్డెప్ప మాట్లాడుతూ పుడితే ఎస్సీలుగా పుట్టరాదని గతంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. మాలమాదిగలను విడగొడుతూ తన 14 ఏళ్లుగా రాజకీయ జీవిత చరిత్రలో ముఖ్యమంత్రి పనిచేసినప్పటికీ ఎస్సీ వర్గీకరణ చేయలేకపోయిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని, ఈరోజు ఆయనను నమ్ముకుని ఆయనతో వస్తున్నారంటే అది వారి బలహీనతని తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిపై ఘాటుగా విమర్శించారు. రానున్నది జగనన్న ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి, మేయర్ అముద, ఉప మేయర్ చంద్రశేఖర్, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి, కార్పొరేటర్లు జ్ఞాన జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఏదో లబ్ధి పొందాలని తన రాజకీయ జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఆ వర్గీకరణ చేయలేకపోయిన ముఖ్యమంత్రిని ఈరోజు ఆయన నమ్ముకున్న వ్యక్తులు కొంతమంది వస్తున్నారంటే అది వారి బలహీనత. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు, ఏదైతే చేయగలుగుతాడో అదే చెప్తాడు. అందుకోసమే ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని రేపు జరగబోయే ఎన్నికల్లో విజయవాడ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుండి సోమవారం ఎన్నికల సంసిద్ధత, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేయగా, తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశ సంబంధిత అధికారులతో కలిసి హాజరై ఎన్నికల మార్గదర్శకాల మేరకు జిల్లాలో సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణకు అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ అండ్ హోమ్ ఓటింగుకు సంబంధించి అధికారులు బాధ్యతలు మరియు వారు నిర్వర్తించాల్సిన విధులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివరించారు. పోస్టల్ బ్యాలెట్ అండ్ హోమ్ ఓటింగుకు సంబంధించి ఏప్రిల్ మరియు మే మాసాల్లో నిర్వహించనున్న కార్యక్రమాలను ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులు, ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలు కల్పించడం, అందుకు అవసరమైన ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు తదితర అంశాలపై కలెక్టర్ సీఈఓకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్, ఈఆర్ఓ ఆదిత్య సింగ్, నిశాంత్ రెడ్డి, చంద్రముని, నరసింహులు, ఎన్నికల నోడల్ అధికారులు, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, పవన్ తదితరులు పాల్గొన్నారు. అవ్వతాతల పింఛన్లతో ఆటలాడుకోవద్దని, పింఛన్ల పంపిణీలో పొలిటికల్ చీప్ ట్రిక్స్ ప్రయోగించకండి, నవ్వుల పాలవుతారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల నిబంధనల్లో భాగంగా ఎన్నికల సంఘం తాత్కాలికంగా మాత్రమే వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా పెట్టి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ విషయంలో పేద ప్రజల జీవితాలతో దాగుడు మూతలాడడం అన్యాయమన్నారు నవీన్. రాష్ట్ర ప్రభుత్వ తీరు ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా పింఛన్ల పంపిణీని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని దుష్ప్రచారం రాద్ధాంతం చేయడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. గతంలో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ, పంచాయతీ సిబ్బంది ద్వారా అనేక సంవత్సరాల పాటు పట్టణాల్లో, గ్రామాల్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పుడు వాలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తోందని, కేవలం ఎన్నికలు పూర్తయ్యే వరకు పాత పద్ధతిలో త్వరితగతిన పింఛన్లు అందించేలా ఏపీ చీఫ్ సెక్రటరీ దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అన్ని వర్గాల పేద ప్రజలందరికీ అందిస్తున్న పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఆదేశాలను బూచిగా చూపి ఉద్దేశపూర్వకంగా రాజకీయ వ్యూహంలో భాగంగా సకాలంలో అర్హులకు పింఛన్లు అందకుండా ఆలస్యం చేసే కుట్రను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలన్నారు.
భారతదేశంలో ఎన్నికలు జరిగే సందర్భంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు జరపరాదని, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నతాధికారులు భాగస్వాములు కాకూడదని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయని, అందులో భాగంగా పింఛన్లు పంపిణీ వాలంటీర్ల ద్వారా తాత్కాలికంగా వద్దని ఎన్నికల సంఘం ఆదేశిస్తే దాన్ని రాజకీయం చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఏపీలోని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సకాలంలో ఇంటి వద్దకే వెళ్లి అవ్వతాతలకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు అందించే బాధ్యతను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు తీసుకునేలా ఏపీ చీఫ్ సెక్రటరీకి ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలపై నిందమోపేందుకు పడరాని పాట్లు పడుతోందని, రాష్ట్రంలోని పింఛన్దారులు అన్నీ గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రెక్కాడితే గానీ డొక్కాడని పేద మధ్యతరగతి కుటుంబాలకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లే ఆధారమని, అవ్వతాతలు షుగర్, బీపీ, దీర్ఘకాలిక జబ్బులతో, వ్యాధులతో బాధపడుతూ మందులు కొనుగోళ్ల కోసం నెల మొదటి వారం కోసం ఎదురుచూస్తుంటారన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనం కోసం కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వ సిబ్బందిచే వెంటనే పింఛన్లు అందించాలన్నారు నవీన్ కుమార్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రారంభోత్సవాలు కానీ జరగకూడదు అంటారు. అందులో భాగంగా వాలంటీర్స్ వద్దని చెప్పారు తాత్కాలికంగా. మరి దాన్ని కూడా వాలంటీర్స్ ని దూరం పెట్టేశారు. ఈరోజు పెన్షన్ దారులంతా ఇబ్బందులు పడిపోతారని చెప్పి ప్రభుత్వం చెప్పడం చూస్తే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుంది. ఏమండి, గతంలో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు పెన్షన్లు ఇవ్వలేదా? ఈరోజు వాలంటీర్స్ వచ్చారు, వాళ్ళ ద్వారా ఇస్తున్నారు. తాత్కాలికంగా నిలబడి 3 నెలల పాటు ఎన్నికలు జరిగే వరకు నిలిపి ఆ తర్వాత వాలంటీర్స్ ద్వారా ఇప్పిస్తాము. తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తుమ్మలగుంట సమీపంలోని నలంద నగర్లో ఉన్న శ్రీ సాయిసుధ ఇంగ్లీష్ మీడియం 5వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని సాయిసుధ మల్టీ హాస్పిటల్ స్పెషాలిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, డైరెక్టర్ డాక్టర్ బద్దెల సుకుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్లో మంచి వాతావరణం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, విద్యతో పాటు పిల్లలకు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని తెలియజేశారు. వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు చదువు ఎంతగానో దోహదపడుతుందన్నారు. చదువుకుంటే సమాజ నాగరికత గురించి తెలుసుకునేదానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చదువు అంటే ర్యాంకులు కాదు, నిత్య జీవితంలో జ్ఞానం కనబడాలని అన్నారు. చదువుకు అంతం లేదని, మనిషి అనేవాళ్ళు నిరంతరం చదువుతూనే ఉండాలని గుర్తు చేశారు. అలాగే నిత్య అధ్యయనం చేస్తూ ఉండాలని తెలియజేశారు. చదువులు ఎప్పుడూ ఆరాధిస్తూ ఉండాలన్నారు. చదువు యొక్క గొప్పదనాన్ని పిల్లలకు అందజేయాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకటకృష్ణ, మేనేజర్ పుష్ప, ఉపాధ్యాయులు శిల్ప, జీవ, మురళి, బాబు, శారద, వనిత, చంద్రశేఖర్, బాబు, మౌనిక పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలపై పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. తర్వాత మా థాట్స్ రియల్గా ఒక రూపం దిద్దుకునే లోపలే వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్, సో లాట్ ఆఫ్ ఇష్యూస్ కేమ్, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆనెస్ట్గా చెప్తున్నానండి, ఇంకా చాలా మంచి టీచర్స్ ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు, డబ్బే ప్రాధాన్యత ఇవ్వని టీచర్స్ ఉన్నారని దానికి నేను గర్వంగా చెప్తాను మా టీచర్స్. సో వాళ్ళ గురించి చెప్పడానికి నాకు ఒక అవకాశం దొరికిందని చెప్తున్నాను. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్, థ్యాంక్ యూ. అలాగే నాగేశ్వరరావు గారు ఒక పర్సనల్ ప్రాజెక్ట్గా ఆయన మన నుంచి దూరమైన స్కూల్కి అడ్వైజర్గానే ఉంటారు, వారిని కూడా ఈరోజు ఫెలిసిటేట్ చేసుకోవాలని నేను ఇన్వైట్ చేశాను. అండ్ వెంకటకృష్ణ, సో మా బాబుకి చాలా ఇయర్స్గా కూడా ఐ వాస్ గైడింగ్ హిమ్, మంచి వాల్యూస్ ఉన్న మనిషి, వారిని ప్రిన్సిపల్గా తీసుకున్నాం. చిల్డ్రన్ ఆఫ్ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ ఫంక్షన్. వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ టు బీ విత్ యూ ఇన్ దిస్ వండర్ఫుల్ అకేషన్, ఎస్పెషలీ ద చిల్డ్రన్. ముఖ్యంగా ఈరోజు ఈ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉండే పిల్లలకి, అంటే తిరుపతిలో ఈ విద్యానగర్ కాలనీ సరౌండింగ్స్లో ఉండే పిల్లలకి మంచి విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో డాక్టర్ సుధారాణి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
ఎన్నికల సంసిద్ధత, పోస్టల్ బ్యాలెట్ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, ఎన్నికల సంసిద్ధతకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాం, తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశా వెల్లడి. తిరుపతిలో టీడీపీ జనసేనల మధ్య చోటు చేసుకున్న కీలక పరిణామం. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటికి ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, ఇరు పార్టీ నేతల మధ్య కుదిరిన సయోధ్య. జీవకోనకు చెందిన 500 మంది వైకాపాకు మూకుమ్మడి రాజీనామా. ఆత్మాభిమానాన్ని చంపుకోలేకే వైసీపీకి రాజీనామా చేస్తున్నాం, అన్నా సోదరుల ఆవేదన. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి. డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయ 4 మాడ వీధుల్లో పోలీసు బలగాల కవాతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.